నా పేరు దివ్య. మా రిలేటివ్స్ ఇంట్లో మ్యారేజ్ ఉండడం వల్ల నన్ను ఇన్వైట్ చేశారు. కానీ నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయా. లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు కంప్లీట్ అవ్వడంతో నేను నా కార్లో నా రిలేటివ్స్ ఇంటికి రెడీ అయ్యి వెళ్తున్నా. అప్పుడు టైం ఈవినింగ్ 7 అవుతుంది. నేను వెళ్ళేది మట్టి రోడ్లో. రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. నా కార్ హెడ్ లైట్ వెలుగులో కార్ నడుపుతూ వెళ్తున్నా. కొద్ది దూరం వెళ్ళాక ఎవరో నన్ను కార్ ఆపమని సైగ చేశారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కార్ ఆపాను. అతను ఒక 20 ఇయర్స్ బాయిలా ఉన్నాడు. మేడం, నా బైక్లో పెట్రోల్ అయిపోయింది, ప్లీజ్ నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి, నేను ఈ ప్లేస్కి కొత్త అని అన్నాడు. దాంతో నేను అతనికి నా కార్లో ఎక్కించుకొని వెళ్తున్నా. కొద్ది దూరం వెళ్ళాక నాకు ఒక బైక్ రోడ్డు మీద పడిపోయినట్టు కనిపించింది. బైక్ పక్కనే ఒక పర్సన్ కింద పడిపోయి ఉన్నాడు. అతని తల నుండి బ్లడ్ వస్తుంది. దాంతో అతనికి యాక్సిడెంట్ అయి ఉంటుందని అనుకొని అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి అతని దగ్గరకు వెళ్ళాను. అతని ఫేస్ చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది. ఇందాక నన్ను లిఫ్ట్ అడిగిన బాయే ఇతను. ఇతను సేమ్ ఉన్నారు. దాంతో నాకు భయం వేయడం స్టార్ట్ అయ్యింది. మెల్లగా నా కారు దగ్గరికి నేను వెళ్ళాను. కారులో ఆ బాయ్ నాకు కనిపించలేదు. దాంతో ఫాస్ట్గా నేను కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్తున్నా. కొద్దిసేపు తర్వాత నా బ్యాక్ సీట్లో నుండి కొద్ది దూరం వెళ్ళాక నేను దిగిపోతా అని ఎవరో అన్నారు. నేను కార్ మిర్రర్ నుండి చూసా. అతను ఇందాక నన్ను లిఫ్ట్ అడిగిన బాయే. నాకు వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా లేదు. కొంత దూరం వెళ్ళాక ఒక ఇల్లు కనిపించింది. అతను ఆ ఇంటి ముందు ఆపమని అన్నాడు. నేను ఆ ఇంటి ముందు ఆపాను. కార్ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన సౌండ్ వచ్చింది. దాంతో ఆ బాయ్ దిగిపోయాడు అని అనుకొని ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే రూట్ నుండి ఇంటికి వెళ్తున్నా. అప్పుడే ఆ బాయ్ నిన్న రాత్రి దిగిన ఇల్లు నాకు కనిపించింది. నేను నా కార్ని సైట్కి ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో కింద ఒక బాయ్ డెడ్ బాడీ పాడే మీద నాకు కనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది, ఆ బాయ్ చనిపోయిన తర్వాత తన ఆత్మ నా కారులో ఎక్కిందని. దాంతో నేను ఫాస్ట్గా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఇంటికి చేరుకున్నా కానీ నాకు ఆ బాయ్ ఎప్పుడు గుర్తుకు వస్తూ ఉన్నాడు. నాకు మైండ్ వేరే పని మీద దృష్టి పెట్టకుండా పోతుంది. ఒకరోజు నేను నా రూమ్లో పడుకొని ఉన్నా. ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ లేరు. కొద్దిసేపు తర్వాత రోడ్డు మీద నాకు బైక్ సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ కంటిన్యూస్గా వినిపిస్తూ ఉంది. దాంతో నేను విండోలోంచి బయటకు చూసా. ఒక్కసారిగా నా వెన్నులో వణుకు పుట్టింది. బయట ఆ బైక్ బాయ్ ఉన్నాడు. దాంతో నాకు భయం వేసి నా రూమ్లో వెళ్ళి డోర్ లాక్ చేసుకొని బెడ్షీట్ కప్పుకొని పడుకున్నా. కొద్దిసేపు తర్వాత ఎవరో నా డోర్ని నాక్ చేస్తున్న సౌండ్ నాకు వినిపించింది. నేను వెళ్ళి డోర్ కీహోల్ నుండి చూసా. అక్కడ ఆ బాయ్ ఉన్నాడు. దాంతో నేను తలుపు తీయకుండా భయంతో వణికిపోతున్నా. ఎప్పుడు పడుకున్నానో తెలీదు. లేచి చూసేసరికి డోర్ దగ్గరే పడుకొని ఉన్నా. అదే రోజు నైట్ నేను నా రూమ్లో పడుకొని ఉన్నా. టైం 12:30 అవుతుంది. నేను వాష్రూమ్ రావడంతో నిద్ర లేచాను. నా రూమ్లో ఉన్న చైర్ మీద ఆ బాయ్ ఆత్మ కూర్చొని నన్నే చూస్తుంది. దాంతో నాకు వెన్నులో వణుకు పుట్టింది. నేను నా బెడ్షీట్ని కప్పుకొని భయపడుతున్నా. లేచి చూసేసరికి మార్నింగ్ అవుతుంది.
అప్పుడే నాకు అర్థమైంది ఆ అబ్బాయి ఆత్మ నన్ను వెంటాడుతుందని. ఒకరోజు నేను రూమ్లో ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్నా. అప్పుడు టైం నైట్ 10 అవుతుంది. సడన్గా నా వెనకాల ఏదో పాస్ అయినట్టు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసా, కానీ ఏం లేదు. నేను మళ్ళీ నా వర్క్ చేస్తూ ఉన్నా. సడన్గా నా కంప్యూటర్ పనిచేయడం లేదు. నా కంప్యూటర్లో నా రూమ్ లైవే నాకు కనిపిస్తుంది. దాంతో నాకు ఒక్కసారిగా చాలా భయం వేసింది. దాంతో నా కంప్యూటర్ని ఆఫ్ చేసి పడుకున్నా. నా ఆలోచన అంతా ఆ బాయ్ మీద తిరుగుతుంది. దాంతో నేను ఆ రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్కి షిఫ్ట్ అయ్యాను. అప్పటి నుండి నాకు ఆ బాయ్ ఆత్మ కనిపించలేదు.